ఈ అమ్మాయి తన జాకెట్లో ఉన్న డబ్బులు తీసుకొని అక్కడ పడుకొని ఉన్న వ్యక్తి జోబీలో పెడుతుంది ఆ తర్వాత ఆ అమ్మాయి పడుకున్నట్టు నటిస్తుంది ఆ తర్వాత కండక్టర్ వచ్చి ఆమెని లేపి మేడం టికెట్ తీసుకోండి మేడం అని చెబుతాడు ఆమె సరే అని చెప్పి డబ్బులను ఎతుకుతుంది డబ్బులు ఎత్తుకితే డబ్బులు కనిపించవు ఆమె చుట్టూరా చూస్తుంది సార్ నా డబ్బులు కనిపించడం లేదు అని చెబుతుంది అందుకు కండక్టరు అంటాడు తొందరగా చూడమ్మా అందరికీ టికెట్లు ఇవ్వాలి అని చెబుతాడు అందుకు ఆమె చెబుతుంది సార్ నిజంగా నా డబ్బులు కనిపించడం లేదు ఎవరో దొంగతనం చేసినట్టున్నారో సార్ అని చెబుతుంది అందుకు కండక్టర్ అంటాడు మీలాంటి వాళ్ళను చాలా మంది చూశాను డబ్బులు లేవు ఏమి లేవు అని చెప్పి బస్సు ఎక్కుతారు డ్రైవర్ బస్సు ఆపు అని చెబుతాడు అందుకు ఈమె చెబుతుంది నేను పడుకున్నప్పుడు నా జాకెట్ల నుంచి ఎవరో డబ్బులు తీశారు సారా అని చెబుతుంది అప్పుడు పక్కనున్న అమ్మాయి చెబుతుంది సార్ ఆ అమ్మాయి డబ్బులు దొంగతనం చేశారు సారా అని చెబుతుంది అందుకు కండక్టర్ అంటాడు ఆ అమ్మాయి డబ్బులు దొంగతనం చేసేటప్పుడు ఆ అమ్మాయికి చెప్పొచ్చు కదా అని చెబుతాడు ఆ అమ్మాయి చెబుతుంది సార్ ఆ డబ్బులు దొంగతనం చేసింది అతనే సారా అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి అంటాడు నేను దొంగతనం చేసింది నువ్వు చూశావా అని చెబుతాడు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది ఆమె దగ్గర నువ్వు డబ్బులు దొంగతనం చేసేది నేను చూశాను అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి అంటాడు సార్ మీకు అంత అనుమానం ఉంటే నా జోబులో చెక్ చేయండి సార్ అని చెబుతాడు అందుకు కండక్టర్ వ్యక్తి సరే అని చెక్ చేస్తా అని అతన్ని చెక్ చేస్తాడు అతను చెక్ చేస్తే అతని జోబీలో డబ్బులు కనిపిస్తాయి ఆ డబ్బులను చూడగానే ఇవే సార్ నా డబ్బులు నేను ఎంతో కష్టపడి ఈ డబ్బులు సంపాదించుకున్నాను వీడు నా జాకెట్లో నుంచి డబ్బులు తీసుకున్నాడు సార్ అని చెబుతుంది అందుకు కండక్టర్ వ్యక్తి అంటాడు నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు కదా ఆ అమ్మాయి డబ్బులు కొట్టేయకుంటే నువ్వు కష్టపడి బతకచ్చు కదా అని అంటాడు అందుకు ఈ వ్యక్తి అంటాడు సార్ మీరు గమనున్నట్టు సార్ ఈ అమ్మాయే నా జోబీలో డబ్బులు పెట్టినట్టుంది సార్ అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి అంటాడు నిన్ను ఇలా కాదు పోలీస్టేషన్ కు తీసుకుని వెళ్తే అప్పుడు పోలీసులు రెండు తగిలిస్తే అప్పుడు నిజం ఒప్పుకుంటావు అని చెబుతాడు అప్పుడు బస్ డ్రైవర్ వచ్చి ఏమైనా ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటాడు ఆ వ్యక్తి జరిగిందంతా చెబుతాడు ఈ వ్యక్తి ఆ అమ్మాయి డబ్బులు కొట్టేశాడు సార్ అని చెబుతాడు అప్పుడు బస్ డ్రైవర్ అంటాడు అతనికేం తెలియదు ఆ అమ్మాయి ఆ డబ్బులు తీసుకుని అతని జోబిలో పెట్టింది అని చెబుతాడు ఇక్కడ జరిగిందంతా నేను సీసీ కెమెరాలో చూశాను ఇదిగో చూడు అని చూపిస్తాడు ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చూడగానే వీళ్ళందరూ షాక్ అవుతారు ఆ వీడియో చూసిన తర్వాత ఈ బస్ డ్రైవర్ అంటాడు ఈ వ్యక్తికి ఏమీ తెలియదు అంతా చేసిందే ఆ అమ్మాయి అని అంటాడు ఆ వ్యక్తి ఆ అమ్మాయితో అంటాడు ఇలా ఎంతమందిని మోసం చేస్తారో సార్ ఇప్పుడు ఈ అమ్మాయిని పొలిటిషన్కి తీసుకుని వెళ్ళి అప్పగిద్దాం పద అని అంటాడు అందుకు ఆ అమ్మాయి సార్ నాది తప్పైపోయింది సార్ నేను ఇప్పుడు ఇలాంటి పనులు చేయనని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్